పండిత పరమేశ్వర శాస్త్రి వీల నామాను నవలనుంది గోపీచంద్ రాశాడు అందులో పరమేశ్వర శాస్త్రి గారి మనవడు ఆయన ఒంటి మీద ఎక్కి గడ్డం బిగుతూ ఉంటాడు ఈయన ఈ మనవడు అడుగుతాడు తాత నీ పేరేమిటి అంటాడు నీ పేరేమిటి అంటాడు తాతగారి ఈ తా మనవడు జవాబు చెప్పకుండా నీ పేరు అంటాడు పండిత పరమేశ్వర శాస్త్రి అనగానే నా పేరు ఎందుకు అంటాడు వీడు మనవడు ఆయన పేరు వీడికి పెట్టారు కానీ వీడు విచిత్రంగా నా పేరు ఎందుకు పెట్టుకున్నావు అంటాడు అలా ఉందనమాట కదా అలాగే మనవాడికి తాత లక్షణాలు అన్నీ వస్తాయి తన లక్షణాలు తాతకెళ్ళే ఏంటి అలాగా అంచేతన భూమి శబ్దస్పర్శ రూపరసగంధ సమన్వితమైంది కాబట్టి గొప్పదయా ఈ భూమి సప్త ద్వీపావసుంధరా ఈ భూమధ్య మధ్య రేఖా ప్రాంతాన్ని మేరుపర్వతం అంటారు ఆ మేరుపర్వతానికి దక్షిణంగా సుదర్శన ద్వీపం ఉంది అది బంగారపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది ఎనిమిది అంచుల సుదర్శన చక్రంలా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ మేరుపర్వత ప్రాంతాల్లోనే భూమండలం మీద జంబూ వృక్షం ఉంది నేరేడు చెట్టు అది ఎప్పుడు ఆ పళ్ళు రసాన్ని గారుస్తూ ఉంటాయి ఆ జంబూ రసంతో నేలంతా నిండిపోయి ఉంటుంది కాబట్టే ఇక్కడ దీన్ని జంబూ ద్వీపం అంటారు బంగారానికి జాంబూనదం అనే పేరు కూడా ఎందుకంటే స్వర్గంలో బంగారం జాంబూనదం నేరేడు పండు రంగులో మెరుస్తుంది నేరేడు పళ్ళ రసం రంగులు మన దగ్గర బంగారం పసుపు రంగులో ఉంటుంది స్వర్గంలో బంగారం నేరేడు పళ్ళ రసం రంగులో లేత నలుపు నేలం కలిపిన రంగులో ఉంటుంది ఈ రంగులో ఉండదు బంగారం అందుకే ఏదో చమత్కారం ఒక కథ చెబుతారు ఒక పెద్ద మంచి సంపన్నుడైన వాడు తన ఆస్తి అంతా కోల్పోవడం ఇష్టం లేక చివరిలో శ్రీశైలిని వెళ్ళి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షం అయ్యాడు బోళాశంకరుడు కదా ఏం కావాలన్నాడు నేను సంపాదించిన ఆస్తి అంతా బంగారపు ఇటుకల రూపంలో నాకు కూడా రావాలన్నాడు తధాస్తు అన్నాడు భగవంతుడు ఏదైనా చేస్తాడు ఇంతవరకు ఎవడికి వెళ్ళాల మొత్తం ఆయన రెండు వేల కోట్లు సంపాదించాడు సిబిఐ వాడికి దొరకకుండా ఈ రెండు వేల కోట్లు చిన్న చిన్న ఇటీకలు బిస్కెట్లు కాదు ఇటీకలు వాడు పెడుతుంటే వెనకాల డో డోయి డో అని వెనకాల పెడుతున్నాయి చూసుకుంటున్నాడు మధ్యలో అయినా బాగుంది బాగుంది అనుకున్నాడు అక్కడికి వెళ్ళాడు తీరా స్వర్గానికి వెళ్ళాక వాళ్ళు ఈయన్ని లోపలికి రానిచ్చారు ఇవన్నీ అన్నారు బంగారం అండి అని ఏమిటి బంగారం అన్నారు మా భూలోకంలో బంగారం అండి అంతా పట్టుకొచ్చింది నాకు ఇక్కడ మళ్ళీ ఏసీ రూమ్ కావాలండి పరుపులు కావాలండి అన్నీ కావాలంటే సౌకర్యాలు కావాలంటే ఇవి తీసుకుని నాకు ఇవ్వండి అంటే ఇవే ఇవి ఎందుకు మనకు ఇక్కడ అన్నారు మరి ఏమిటంటే అక్కడ కోసాలు చూడమన్నారు అక్కడ మురుక్కలు నీళ్లు ప్రవహిస్తున్నాయి స్వర్గంలో మురుకు ఉండదా ఏమిటి ఆన కాలం నీళ్ల మీద మ్యాన్ హోల్ ఉండకుండా కప్పారు పైన ఈ ఇటకలో పెట్టి ఈ బంగారం ఇక్కడ చల్లదు అని ఇక్కడేమో ఇతరతో సమానం ఇది మేము మురుక్కలు కప్పడం కోసం ఉపయోగిస్తాం నీ ఇటకలు అక్కడ బారే నువ్వు వెళ్ళి జైల్లో కూర్చోమని చెప్పారు అంతే అక్కడ బంగారం వేరు సంపదలను కూడా పట్టుకెళ్దా ఎంత తప్పో ఈ కథ ద్వారా తెలుసుకోవాలి ఈ బంగారం అక్కడ చల్లదు నిజంగానే చల్లదు పురాణాల ప్రకారం ఆ జంబూ వృక్షం కారణంగా దాని రసంతో ప్రవహించే నదులు ఏర్పడిన కారణంగా దాని కారణంగానే బంగారం ఏర్పడిన కారణంగా ఈ మొత్తం భూమండలాన్ని జంబూ ద్వీపం అంటారు ఇందులో సప్త కుల పర్వతాలు ఉన్నాయి అరణ్యాలు ఉన్నాయి మళ్ళీ జంబూ ప్లక్ష కుశ క్రౌంచ శాఖ శాల్మలి పుష్కరాహ అనే సప్త ద్వీపాలు ఉన్నాయి ప్రత్యేకంగా మహారాజా ఇందులో జంబూ ద్వీపంలో భరత వర్షంలో భరతఖండంలో మనం నివసిస్తూ ఉన్నాం ఈ కథనంతా చాలా ఆసక్తిగా వింటున్నాడు ప్రమాదం అంచుల్లో ఉన్నవాడికి వైరాగ్యం ఎక్కువ ఉంటుందండి సంస్థ సంసారం సామ్రాజ్యం కూలిపోతుంటే సంస్థ అయినా సంసారమేనా సామ్రాజ్యమైనా ఏదైనా సరే కూలిపోతుంటే మనకు ఎలా ఉంటుంది అంటే అంతా ప్రళయం వచ్చేస్తే బాగుండు అంటే నా ఒక్కడదే ఈ దుఃఖం మొత్తం అందరికీ దుఃఖం అయిపో అయిపోతే బాగుండు అనుకుంటామండి కొన్ని తట్టుకోలేని బాధలు వచ్చినప్పుడు ఒక ప్రళయం వచ్చి మొత్తం అయిపోతే బాగుండు